నేను బిగ్ బాస్ హౌస్ లో పెట్టుకుంది 15 ఓన్లీ ముగ్గుతుంది. ఒకటి మై డియర్ బిగ్ బాస్ తో, రెండు మై స్వీట్హార్ట్ నాని గారితో, మూడు మై లవ్లీ పీపుల్ ఆడియన్స్. మందాలు పెట్టుకుంటే నెక్స్ట్ బయట మందాలు పెట్టుకుంటాను. మందాలు ఇప్పుడు నాకు తెలిసింది ఎప్పుడైతే మన కిరీటి గొడవ అయిన తర్వాత నాని గారు ఎప్పుడైతే చెప్పారో కౌశల్ నీవు ఫ్యాన్స్ ఉన్నారు, ఆ ఫ్యాన్స్ కోసం నువ్వు వాడాలి అన్నారో అప్పుడు నాకు నా నరనరంలో కసి పెరిగింది. ఫ్యాన్స్ కి నేను గెలిచి వాళ్ళు రుణం తీర్చుకోవాలని, అలాగే నా తల్లి నన్ను నిర్మించింది కాబట్టి నా తల్లి ఎప్పుడు కూడా చెప్పింది జీవితంలో పుట్టేవా ఎంజాయ్ చేసేవా చనిపోయిన కాదు, జీవితంలో పుట్టేవా సాధించేవా చనిపోయేవా, చనిపోయిన తర్వాత కూడా మన మన పేరు బతకాలని మనం ఉంటాం. సెకండ్ వీక్ లో నాని గారు నన్ను మోటివేట్ చేసిన విధానం ఐ రియల్లీ ఇంప్రెస్. అండ్ అతను నాకు అతను బేసిక్గా ఏది క్లియర్ గా చెప్పడు, ఎపిసోడ్ లో ఒక అర్థం చెప్తారు, అర్థానికి మనం పరమార్థం ఎదుర్కొంటే మనం అతను ఏం చెప్పాలనుకున్నారో నాకు అర్థమైపోతుంది. సో దాని మీద వర్కౌట్ చేస్తే వాళ్ళు దేవుడికి నెట్ అభిప్రాయం చేస్తారు. మార్నింగ్ కౌశల్ని ఎలా పంపించారు, కౌశల్ని ఎలా పంపిస్తారు బయటికి వెళ్తారు. సో నాకు నేను ఒక పక్కన పడుతున్నా అండి, వాళ్ళందరూ ఒక పక్క కూర్చొని మీటింగ్ పెడుతున్నారు రాత్రి 2 గంటల లాక్డౌన్ అని. సో ముచ్చడం లాక్డౌన్ అప్పుడు ముచ్చడం ముచ్చడిగా నాకు చెవులు పడతాం లేదు. సో నందిని కూడా ఒకసారి అదే చెప్పాను, నా ముచ్చట్లేదు ఒకసారి నా చెవులు ఏమన్నా నాకు ఏం అర్థం కావట్లేదు అని ఏమి మాట్లాడుకున్నారని, ఆవిడది కూడా నేనేదో తప్పు చెప్పానని చెప్పి మళ్ళీ ఏదో చెప్పి అది కూడా నామినేట్ చేయడానికి ట్రై చేస్తుంది. బట్ అక్కడ వచ్చిన నాకు వాళ్ళ ఆ గురించి మాట్లాడుకుంటున్నారని తెలుసు, బట్ నాకు తెలుసు వాళ్ళు నా గురించి ఎంత ఎక్కువ మాట్లాడుకుంటే నాకు అంత మంచిదని, అప్పుడే నాలో ఉన్న కసి ఇంకా బయటకు వస్తుంది. సో మాట్లాడుకుని ఎంత మాట్లాడుకుంటారో సో నేను కూడా చూసుకుంటానని చూసుకున్నాను. హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మిత్రుడు చెప్పారు 39 crores చెయ్యి బిగ్ బాస్ హిస్టరీలోనే కౌశల్ కోసం ఫైట్ చేసి మీరందరూ కేరళలో ఫ్లక్స్ కూడా 15 lakhs కలెక్ట్ చేసి పంపించారంటే ఇట్స్ నాట్ ఎ జోక్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. నిజంగా ప్రజల మన బాధ్యత, నిజంగా ఆ కష్టాలు ఉన్న కేరళ మీరు నా తరఫున అవుతున్నారంటే ఇందులో నా స్వార్థం కూడా లేకపోతే యాక్చువల్లీ ఇక్కడ బిగ్ బాస్ హౌస్ కి ఎంటర్ అవ్వక ముందు నేను యాక్చువల్లీ మోడలింగ్ అకాడమీ ఓపెన్ చేయాలి, ఎందుకంటే హైదరాబాద్ లో ఫస్ట్ మోడలింగ్ అకాడమీ ఓపెన్ చేసినాను. నాకు మహేష్ బాబు గారు దగ్గర ఉంది అప్పుడు నాకు పవన్ కళ్యాణ్ గారు చాలా చేసి నేను నైట్ మార్నింగ్ వరకు మోడల్స్ కోఆర్డినేట్ చేసి మార్నింగ్ షూటింగ్ వస్తే కౌశల్ నీ హార్డ్ వర్క్ చూస్తుంటే ముచ్చడేస్తుంది. బట్ జీవితంలో ఎంత కష్టపడుతున్నావో కష్టాన్ని 10 కాలాల పట్టు నిలబెట్టుకోవడం అంత కష్టం. సో నేను వర్కౌట్ చేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు బిగ్ బాస్ ఈ 113 రోజుల కష్టాన్ని నా లైఫ్ లాంగ్ ఆ కష్టాన్ని ఉపయోగించుకోవాలి, ఉపయోగించుకున్న తర్వాత అప్పుడు నా కష్టం ఈ బిగ్ బాస్ లో పడిన కష్టానికి ఒక ప్రూఫ్ ఏదో తెలుస్తుంది అన్నమాట.
Hi, this is Isha Reba. Neenu Megadab Srinu. This is Shyamla. This is Yashwant here. Subscribe Manastars. Subscribe to Manastars. Subscribe to Manastars.